జై శ్రీమన్నారాయణ. పూజ గది మనం పూజ చేసేటప్పుడండి ప్రశాంతమైన వాతావరణం ఉంటే హాయిగా ఆనందంగా చక్కగా దీపం పెట్టుకొని ఆ దీపాన్ని చూస్తుంటే ప్రశాంతమైన వాతావరణం, తర్వాత పువ్వులు పెట్టినా, తర్వాత అగరత్తులు వెలిగించినా, ఏం చేసినా ఆ స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని అలా చూస్తూ ఉంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే పూజ గదిలో ప్రశాంతమైన వాతావరణం, ఇంట్లో స్థిరలక్ష్మి అంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉండాలి అని అంటే, ఎవరైతే దక్షిణావర్తి శంఖాన్ని గనక మీరు దేవుడు మందిరంలో సాక్షాత్తు లక్ష్మీదేవి దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ మీరు గనక పెట్టి డైలీ ఆ శంఖాన్ని గనక ఆరాధిస్తూ ఉంటారు, ఆరాధించడం అంటే దీపం మనం ఎలాగ పెట్టుకుంటాం కాబట్టి ఆ దీపం కాంతిని ఆ దక్షిణావర్తి శంఖానికి చూపించడం, అలాగే మీరు పెట్టిన ప్రసాదం, అలాగే మీరు చూపించే హారతి, అలాగే ఈ అగరత్తులు ఎలాగైతే చూపిస్తారో ఆ ఇంట్లో ఉన్న పూజ గది అనేది, పూజ గది లేకపోయినా మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ ప్రశాంతమైన వాతావరణము కలుగుద్ది, అలాగే లక్ష్మీదేవి స్థిరంగా ఉండటము. అంటే దేవుడు మందిరంలో దక్షిణావర్తి శంఖం ఉండేటప్పటికి ఏమవుతుంది అంటేనండి, చక్కగా లక్ష్మీదేవి స్థిరంగా అక్కడ ఉండాలి అని అనుకుంటుందంట. అలాగే ఎవరింట్లో అయితే దక్షిణావర్తి శంఖాన్ని పూజించడం చేస్తారో వాంటింట్లోకి లక్ష్మీదేవి శీఘ్రంగా అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయి లక్ష్మీదేవి రావడం అనేది ఉంటుందంట. అలాగే అప్పులు తీరాలన్నా, ఆర్థిక ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందుల గురించి ఎన్నో రకాల బాధలు ఉన్నాయండి పాపం జనాలకి, కాబట్టి అలాంటి ఇవి గనక తగ్గాలి అన్నా అందులోనూ దక్షిణావర్తి శంఖం పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక చక్కగా మేగడలాంటి రంగులో ఎక్కడా పగులనేది లేకుండా చాలా చక్కటి దక్షిణావర్తి శంఖాన్ని తీసుకొచ్చి ఒక మంచి టైంలో కనుక మీరు పెట్టుకుని పూజించినట్టయితే మీ ఇంట్లో లక్ష్మీదేవికి లోటు అనేదే ఉండదు. కాబట్టి దక్షిణావర్తి శంఖాన్ని పూజించండి, మీకు ఐశ్వర్యం అనేది ఆ తల్లి కరుణించడం అనేది ఆ తల్లి వంతు, కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.